హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలకూరతో చపాతీస్ ప్రిపేర్ చేశానండి. ఇది ఎస్పెషల్లీ కిడ్స్ కోసం చేశాను. ఈ రోజులో కిడ్స్ అయితే బ్రేక్ఫాస్ట్గా కూడా కేక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, బేకరీ ఫుడ్ అలాంటివి తింటుంటారు కదా. అసలు ఇంట్లో చేసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవి తినరు. అలాంటి వాళ్ళకి ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనము ఆకుకూరలు కర్రీ చేసి ఇచ్చినప్పుడు పిల్లలు అసలు తినరు కదా. అలాంటప్పుడు మనము ఇలా తయారు చేసి ఇచ్చి చూడండి, ఇష్టంగా తింటారు. అందులో వాళ్ళకి విటమిన్స్ చాలా అవసరం ఉంటాయి. ఇలా మనం చేసి ఇస్తే వాళ్ళకి ఆ కూర తిన్న ఫీలింగ్ కాకుండా మంచి ఫుడ్ ఐటెం తిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ట్రై చేసి పిల్లలకు చేసి ఇవ్వండి. ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకొచ్చానండి మన టెరెస్ గార్డెన్లోండి పాలకూర. దాన్ని బాగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనము బాయిల్ చేసుకోవాలి. అలాగే దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి, ఒక 4. చిల్డ్రన్స్ కోసం కాబట్టి పచ్చిమిర్చి తక్కువ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది బాయిల్డ్ అవుతున్నప్పుడు దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది. మనం పైనుంచి వాటర్ వేసుకుంటే త్వరగా ఉడకదు. ఒక 1 మినిట్లో అది ఉడికిపోతుందండి. దాంట్లోనే వాటర్ ఫామ్ అవుతుంది కదా, ఆ వాటర్లో ఉడుకుతుంది. ఎందుకు ఉడికించుకోవాలి అని అంటే, ఇలా డైరెక్ట్గా యాడ్ చేస్తే పచ్చి ఆకుల స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అసలు ఎవరికి ఇష్టం ఉండదు, పిల్లలు అసలే తినరు. అందుకని కొంచెం బాయిల్ చేసి కొంచెం స్మూత్ అయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటే మంచి కలర్ఫుల్ పేస్ట్ తయారవుతుంది. అప్పుడు దాన్ని మనం చపాతీలో యాడ్ చేసుకోవాలి. చూడండి, 1 మినిట్లోనే అది దగ్గరికి వచ్చేసింది. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, ఈ సాల్ట్ వల్ల కూడా వాటర్ ఫామ్ అవుతుంది. సహజంగా ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది కదా, దానివల్ల అది బాయిల్డ్ అయిపోతుంది కంప్లీట్గా. వాటర్ అంతా పోయింది కదా, ఇప్పుడు మనం వాటిని గ్రైండ్ చేసుకుందాము జార్లో వేసుకొని. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు, కర్రీస్ ఇష్టపడరు కదా సహజంగా పిల్లలు. అలాంటప్పుడు ఇలాంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు ఇస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాము, చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి, అది ఆప్షనల్. 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అవసరం లేదండి, మనం పాలకూరలో ఆల్రెడీ వేసేసాం కదా. పసుపు, జీలకర్ర, పాలకూర గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు పిండిలో యాడ్ చేసుకొని మనము బాగా కలుపుకోవాలండి. ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. పాలకూర వేసాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పిండి, కావలిస్తే మనము ఇంకా కొంచెం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చపాతీకి కావలసినంత పిండి తీసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకుందాం. చపాతీ కర్రతో రోల్ చేసుకునేటప్పుడు పిండి సాఫ్ట్గా ఉంటుంది కదండి, చపాతీ కర్రకు అతుక్కుపోతూ ఉంటుంది. అందుకోసం మనం చపాతీ పిండి డస్టింగ్ కోసం కొంచెం ఎక్కువగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు పిండి డస్ట్ చేస్తూ నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా కాకుండా ఇంకా ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నా, ఎన్ని రకాల వెజిటేబుల్స్ అయినా, పిల్లలు ఇష్టపడని ఏ వెజిటేబుల్స్ అయినా బాయిల్ చేసి ఇలా గ్రైండ్ చేసి చపాతీలో మిక్స్ చేసి పిల్లలకి ఇస్తే మనం వాళ్ళకి మంచి విటమిన్స్ అందించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు ఇష్టపడి కూడా తింటారు. పిల్లల కోసం మనం ఏదైనా చేయడానికి కొంచెం టైం తీసుకుంటే చాలు, మంచి బ్రేక్ఫాస్ట్లు ఇవ్వచ్చు వాళ్ళకి. ఇలా నిదానంగా చేస్తూ ఉంటే త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది పిండి. ఇప్పుడు దీన్ని నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకుందాము.
పెనం వేడెక్కింది కదా, ఇప్పుడు మనం చపాతీని కాల్చుకుందాము. పిల్లలకు నెయ్యి ఇష్టమైన, బటర్ ఇష్టమైన, ఏది ఇష్టపడితే దాంతో కాల్చిస్తే ఇష్టంగా తింటారు. మనము ఏంటంటే పిల్లల కోసము చాలా రకాల బ్రేక్ఫాస్ట్లు ఉన్నాయండి. వాళ్ళు ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్లు చాలా ఉన్నాయి. అది మనము కొంచెం ఓపిక చేసుకుని చేసి పెడితే వాళ్ళు రోజు ఒక రకమైన వెరైటీ ఇష్టపడుతూ తింటారు. రెండు వైపులా నెయ్యిని అప్లై చేస్తూ నిదానంగా కాల్చుకోవాలి. మనం కాల్చుకునే టైంలో అసలు చివర్లు బాగా కాలేటట్టు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం కొంచెం కూడా మాడకుండా నిదానంగా చేసుకోవాలి. ఒకసారి మీరు ట్రై చేసి పిల్లలకి ఇచ్చి చూడండి. వాళ్ళకు తెలియకుండానే ఇది ఏంటో తెలియకుండానే తినేస్తారు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆకుకూరను బాయిల్ చేసి ఇచ్చాం కదా, స్మెల్ అనేది మనం పెద్దవాళ్ళమే గుర్తుపట్టలేము. అలాంటప్పుడు పిల్లలు ఇంకా గుర్తుపట్టరు కదా, కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కొత్త వెరైటీ అనుకుని మరి తినేస్తారు. ఇలాంటి వెరైటీలు పిల్లలకు చేసి పెట్టి వాళ్ళు తింటున్నప్పుడు మనము ఫీల్ అయ్యే హ్యాపీనెస్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నెయ్యితో కలిసిన గ్రీన్ కలర్ చపాతీస్ రెడీ అయిపోయాయండి. ఇవి పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. రొటీన్గా తినడం కంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా కొత్తగా ఉంటుంది కదా. పిల్లలకు కూడా ఇలా రకరకాల వెరైటీస్ చేసి ఇవ్వండి, ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.